ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृति पुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय लोकेस्मिन् विद्यते कोऽपि पुरुषः संयतो ह्रिया नैव जानाति यो निन्दामश्वो भद्रः कशां यथा सृष्टो कंटिन्यू इन् दि सेम् स्पीड् यु नीड् नाट् इन्क्रीस् दि स्पीड् एट्सेट्रा इंका ఫైనల్ గా హోమ్ స్ట్రెచ్ అని వస్తుంది. ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్ అనమాట. ఆ కర్వులన్నీ అయిపోతాయి, స్ట్రైట్ లైన్ ఏదో 100 మీటర్స్ ఎంతో ఉంటుంది. అదే వెంటనే విన్నింగ్ పోస్ట్ దగ్గరికి వెళుతుంది హార్స్. ఆ హోమ్ స్ట్రెచ్ వచ్చినప్పుడు ఒక సూచన ఇస్తాడు దానికి, నౌ పికప్ అని. అది పికప్ అయ్యి మిగతా వాటితో ఈక్వల్ గా ఉంటుంది. 100 నుంచి 50 రాగానే నౌ షో ఆల్ యువర్ పవర్ అనే సూచన ఇస్తాడు. అది దూకేస్తుంది ముందుకి, ఫస్ట్ వస్తుంది. అప్పుడు వాడి చేతిలో చిన్న కష అంటే కొరడా ఉంటుంది, దాంతో కొట్టడు. ఆ కొరడా కూడా ఎలా ఉంటుందంటే అది ఒక సిగ్నల్ ఇచ్చి కొరడాలా ఉంటుంది తప్ప కొట్టి కొరడాలా ఉండదు. అదే దానికి లెదర్ స్ట్రాప్ ఒకటి ఇలా గుండ్రంగా ఉంటుంది. మామూలుగా ఇలాగంటే కొరడాలా ఉండదు. ఈ విల్లలు కొడుతూ ఉంటారు చూడు, అలాంటి కొరడాలా ఉండదు. చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. దాంతో అలా టచ్ చేస్తారు అంతే. అది ఇది సిగ్నల్ తను ఇదానికి, ఇది నాట్ ఎ బీటింగ్. అటువంటి హార్స్ని భద్రహ అశ్వహ అంటారు. అంటే వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ నోయింగ్ ది మాస్టర్స్ మైండ్, అటువంటి హార్స్ అది భద్రహ అశ్వహ. దానికి కష అంటే కొరడాతో అలా టచ్ చేస్తే చాలు, అది ముందుకి అది అర్థం చేసేసుకుని ముందుకు దూకేస్తుంది. అంతే తప్ప దాన్ని పట్టుకుని కొట్టక్కర్లేదు, కొట్టరు. మన సాధన అలా ఉండాలి, బట్టి కొట్టేసేట్లా ఉండకూడదు సాధన. సో అంటే ఎలా ఉండాలి, సెన్సిటివిటీ. హ్రి అంటే సెన్సిటివిటీ. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని అంటారు. హ్రీ హ్రీహి ఈ పదములు కొన్ని ఉన్నాయి. హ్రీహి శ్రీహి భీహి అని ఈ కారణంత స్త్రీలింగ శబ్ద. హ్రీ అంటే సెన్సిటివిటీ. ఇప్పుడు లజ్జా వీటిలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తప్పు పాపం చేసాడనుకో వాడు సిగ్గుపడతాడు, దాన్ని హ్రి అనరు, దాన్ని హ్రి అనరు. పాపం చేసి 10 మందిలోకి వచ్చినప్పుడు ఈ పాపం చేసిన వాళ్ళు 10 మందిలోకి వచ్చిన వాళ్ళు ముఖం కవర్ చేసేసుకుంటారు, తెలుసు. వాళ్ళే కావాలని కవర్ చేసేసుకుంటారు. అంటే ఇప్పుడు అంశం తీసుకుంటుంటే పట్టుబడ్డాడనుకో టీవీ కెమెరాల ముందుకు పట్టుకొస్తారు, వాడు ముఖం అంతా కవర్ చేసేసుకుంటాడు అవుట్ ఆఫ్ షేమ్, దాన్ని హ్రి అనరు. తర్వాత స్త్రీలు దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏదో ఏమనాలో అను. స్త్రీలకి ఒక గ్రేస్ ఉంటుంది, దాన్ని లజ్జా అని అంటారు. దాన్ని కూడా హిరి అంటారా పోనీ అంటే అనొచ్చు. లజ్జ అంటే దాన్ని గ్రేస్ అని ట్రాన్స్లేట్ చేయాలి. ఏమంటే ఆడవాళ్ళు ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు, యవ్వనంలో ఉన్న అమ్మాయిలు, మధ్య వయస్సులో ఉన్న అమ్మాయిలు సిగ్గుపడితే అందంగా ఉంటుందండి. సిగ్గుపడాలండి. ఇవి ఈ కాళిదాసాదుల కావ్యాలు చదివి పట్టుకున్న సంస్కారం ఇది. డోంట్ బ్లేమ్ మీ. ఓకే, వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు కబడ్డీను క్రికెట్ ఆడితే బాగుంది, శోభగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు సిగ్గుపడడం మానేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ గుడ్. తర్వాత వాళ్ళు సిగ్గుపడాలి, సిగ్గుపడతారు, సహజంగా ఉంటుంది. అంచేతనే చాలా సహజంగా సిగ్గు ఉంటుంది. ఇప్పుడు ఆఖరికి కూరగాయలు అమ్మడానికి వస్తుంది, ఆకుకూరలు అమ్మడానికి వస్తుంది, ఆయన కూడా పంతులు అని అలా పక్క నుంచి కొంచెం సిగ్గుపడితే వెళ్ళిపోతుంది తప్ప ఇలాగ రాదు. చాలా సహజంగా ఉంటుంది. అది పురుషుడి విషయంలో అది సెన్సిటివిటీ రూపంగా ఉంటుంది. సెన్సిటివిటీ సంవేదన. You are so sensitive that you do not allow yourself to expand, to express. Alaga ippudu maatladalanuko kaadu kaadu ekku maatladinatlayite adi ee sabhaki
అది మర్యాదగా ఉండదు. కాబట్టి సంయత ఆ సెన్సిటివిటీ కారణంగా యు హోల్డ్ బ్యాక్ సెన్సిటివిటీ కారణంగా. ఒకసారి నేను ఏదో సభలో మిథాలజీ అన్న, రిచువలిజం, మిథాలజీ అండ్ ఫిలాసఫీ, త్రీ లెవెల్స్ ఉంటాయి ప్రతి మతంలో కూడా, ప్రతి కల్చర్లో, మతం అనండి కల్చర్ అనండి మీరు ఏ పేరు పెట్టినా దాంట్లో త్రీ లెవెల్స్ ఉంటాయి. రిచువలిజం, మిథాలజీ అండ్ ఫిలాసఫీ. దీన్నే సంస్కృతంలో కర్మ, భక్తి, జ్ఞానము ఉంటారు. ఏమండి అంటే వెంటనే నా ప్రసంగం అయిపోయింది. ఒక ఆయన లేచి ఏమండి ఏంటంటే మిథాలజీ అంటారు ఏమిటండి, ఇదంతా మిత్తని మీ అభిప్రాయమా అని ఏదో ప్రశ్న అడిగాడు. నా ప్రసంగం అయిపోయింది. ఆయన చాలా ముఖం కందగడ్డలాగా అయిపోయింది, ఎర్రగా కోపంతో చెమట్ల కక్కేస్తున్నాను. నేను శాంతంగానే ఉన్నాను, నేను స్టేజ్ మీద ఉన్నాను, ఆయన ఫస్ట్ రోలో ఉన్నాడు. సమ్ కైండ్ ఆఫ్ కన్వర్ట్ అంటే ఈ వాట్ యు కాల్ ఐడియాలజీ ఐడియాలజీ డ్రివెన్ గాయ్. సో ఆ మిథాలజీ అనే మాటని అతను తట్టుకోలేకపోయాడు. హీ కుడ్ నాట్, మిత్ నుంచి వచ్చిందిగా మిథాలజీ, బట్ ఇట్ ఈజ్ నాట్ మిత్, ఇట్ మిథాలజీ ఈజ్ డిఫరెంట్. మిత్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ మీనింగ్, మిత్స్ హ్యావ్ ఎ వాల్యూ ఇన్ ఎ కల్చర్. అవన్నీ అతనికి ఏం తెలియదు, చదువుకున్నవాడు కాదని నాకు తెలుస్తూనే ఉంది. వయస్సు వచ్చింది తప్ప లో ఇంటెలిజెన్స్ అని తెలుస్తూనే ఉంది, నాకే కాదు అందరికీ తెలుస్తుంది. నేను వేదికపై నుంచి ఆయనకి సమాధానం చెప్పలేదు బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డిఫెండ్ మై సెల్ఫ్. ఓకే, దట్ బికాస్ ఆఫ్ ది సెన్సిటివిటీ. ఒక సభ మర్యాద ఒకటి ఉంటుంది కదా. అంటే నా ఈ ఆర్గనైజర్ ఒక ఆయన నాతో అన్నారు, మీరు మిథాలజీ అనే మాటకి హర్ట్ అయిపోయారండి ఆయన అన్నారు. నా తరఫున ఆయనకి మీరు అపాలజీ చెప్పండి, నేను కలిస్తే నేనే అపాలజీ చెప్తానని చెప్పాను. ఐ నో దట్ ఐ నీడ్ నాట్ టెల్ అపాలజీ. అంటే అదన్నా మీరు అపాలజీ చెప్పక్కర్లేదు సార్, మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, ఆయన చేరస్తామని ఆల్రెడీ చెప్పండి అపాలజీ. నా తరఫున ఆయనకి అపాలజీ చెప్పండి, దట్ హిమ్ బి హ్యాపీ. వీ డోంట్ వాంట్ టు విన్, వీ డోంట్ వాంట్ టు ప్రూవ్ అవర్ రిజల్ట్స్ కరెక్ట్, we don't want to defend ourselves. What is all that? That is the sensitivity. It is not a one-upmanship, it is not a scoring of a point. Oka subject matter ni systematic ga present cheyali, honest ga present cheyalane oka taanu oka honesty tappa, it is not anything else. Oka sanyata ahri adi undadu. నా దృష్టాంతం చెప్పారని మీరు అనుకోద్దు, నా దృష్టాంతం కాదు ఊరికే చెప్పారు. ఆ సంయమనము ఉండాలి వాక్ విషయంలో. అలాగే పరిగెడుతున్నారనుకోండి, పెద్దలను చూసి పరిగెత్తడం మానేసి మామూలుగా నడిచి వెళ్ళాలి, ధడ 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 పరిగెత్తకూడదు. మేము ఈతాలు కొట్టేవాళ్ళం కాలంలో, సుబ్రహస్తి గారు వస్తే ఈతాలు కొట్టడం మానేసి కాలంలో ఉండేవాడు. ఆయన వచ్చి కాళ్ళు కడుక్కుని చెంబులో నీళ్లు పట్టుకుని అక్కడికక్కడికో వెళ్ళిపోయేవారు సంధ్యావందన, మళ్ళీ మమ్మల్ని పెట్టేవాళ్ళం ఈతాలు. సమ్ సెన్సిటివిటీ, అటువంటి అది సందర్భం, ప్రతి అన్ని సందర్భాల్లో ఒక్కలాగే ఉండదు అది. అది ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఉంటుంది ఆ సెన్సిటివిటీ. అటువంటి సెన్సిటివిటీ తోటి కారణంగా, ఆ సెన్సిటివిటీ అనే కారణంగా చక్కటి సంయమనము కలిగి ఉంటాడు ఆ గుర్రంలాగా. ఆ గుర్రము సంయమనము, అది స్పీడ్ తగ్గిస్తుంది, ఇట్ హోల్డ్స్ బ్యాక్. వెన్ ఆ కష, ఆ కొరడ దానికి టచ్ అయినప్పుడు కొట్టక్కర్లేదు. అంటే ఆ కొరడ టచ్ చేయటం అన్నది ఇట్ ఈజ్ లైక్ దట్ సెన్సిటివ్ ఫీలింగ్, హ్రీ. ఆ విధంగా ఆయన దృష్టాంతం చెప్తాడు. కాబట్టి మనిషి అలా ఉండాలి. సో ఎవరో వచ్చి బుద్ధ భగవాను నానా చీవట్లు తిట్లు తిట్టాడు, తిడితే ఆయన నవ్వుతూ ఉన్నారు. అప్పుడు వాడు అడిగాడు, మిమ్మల్ని నేను ఇంతకు నుంచి తిప్పుతూనే ఉన్నాను, పూర్వపక్షం చేస్తూనే ఉన్నాను, మీరు యూ డిడ్ నాట్ రెస్పాండ్, యూ ఆర్ నాట్ రెస్పాండింగ్, పైగా అలా నవ్వుతూనే ఉండిపోయినారు. అలా ఏమిటి అంటే ఆయన ఉన్నారు, నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్, నీ తిట్లు నేనేమీ యాక్సెప్ట్ చేయట్లేదు, అంచేత నీ తిట్లు నీ దగ్గరే ఉండిపోతాయి, నా దాకా రావు అవి, కాబట్టి నేను నవ్వుతున్నాను. సో నువ్వు నీ కంఠం నొప్పి తప్ప నాకు కలిగే హాని ఏమీ ఉండదు. అది సంయమనము.
ఆ సంయమనం ఎక్కడి నుంచి వచ్చింది? అహ్రి అంటే సెన్సిటివిటీ నుంచి వచ్చింది. ఏమిటి ఆ సెన్సిటివిటీ? హీజ్ ఎ వెరీ పర్సన్ ఆఫ్ లో ఇంటెలిజెన్స్. తర్వాత ఏదో కర్మనిష్ఠుడు కర్మఠుడు అయి ఉంటాడు, లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. అతను ఏదో మనస్సులో ఏదో ఒక ఆవేదన చెంది అలా పైకి అలా మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఆల్ రైట్, లెట్ హిమ్ అస్టీమ్, లెట్ ఇట్ గో. వై షుడ్ ఐ ఇంటరప్ట్ హిమ్? అండ్ దెన్ ఐ నీడ్ నాట్ డిఫెండ్ మై సెల్ఫ్ అనే ఒక యాటిట్యూడ్. అది చాలా గొప్ప యాటిట్యూడ్. అది టూ థింగ్స్, యూ డోంట్ వాంట్ టు ఇంప్రెస్ అదర్స్, యూ నీడ్ నాట్. ఇఫ్ దే గెట్ ఇంప్రెస్డ్, దట్ ఈస్ దేర్ లుక్ అవుట్. వీ డోంట్ మేక్ అన్ ఎఫర్ట్ టు ఇంప్రెస్ అదర్స్. అండ్ దెన్ యూ డోంట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అండ్ సంబడీ ఈజ్ ట్రైంగ్ టు అటాక్ యూ. అటాక్ అంటే ఫిజికల్గా కాదు, ఫిజికల్గా డిఫెండ్ గురించి మనమే మాట్లాడతాం. ఇది అలాంటి ప్రసంగం కాదుగా, ఇది రౌడీజం కాదుగా. ఎవడో అంటాడు నీకు తెలియదు అంటాడు, చాలామంది అంటారు నీకు తెలియదు అంటాడు, ఆయన వాళ్ళ లాభం లేదండి అంటాడు. ఏదో పెద్ద వాడికి ఏదో ఇంటెలిజెన్స్ అంటాడు, వాడి ఇంటెలిజెన్స్ లో అని తెలుస్తూ ఉంటుంది. మనం వీ డు నాట్ డిఫెండ్ అవర్ సెల్స్, వీ డు నాట్ డిఫెండ్. స్వామీజీ మీకు మా పాఠం అక్కర్లేదు, మాకు మీ పాఠం అక్కర్లేదు, ఓకే శుభం, టేక్ కేర్. మేము ఇంకో చోట వేదాంతం తప్పకుండా చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ దెమ్. అవసరమైతే ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చి మమ్మల్ని చేసి అలాగనమాట. యూ డోంట్ నీడ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఆ మర్యాదలో నిలిచి ఉంట గుర్రమునకు అద్భుతమైన శక్తి ఉంటుంది, పరిగెత్తే శక్తి. కానీ అది తన ఇచ్చ వచ్చిన రీతిని పరిగెత్తదు, చక్కటి సంయమనంతో ఉంటుంది అది. ఆ కొరడా అంటే హ్రీ, ఆ కొరడా ఇచ్చేటువంటి సూచనలను అది అర్థం చేసుకుని సంయమనంతో ఉంటుంది. అలాగే ఆ హ్రీ అనేటువంటి సంస్కారం ఏది కలదో, సెన్సిటివిటీ అనే సంస్కారం ఏది కలదో. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చి ఏదైనా అన్నారనుకోండి, మనం పురుషంగా వెళ్ళవమ్మా నువ్వేవి చెప్పేది నాకు అని అలా డోంట్ డూ దాట్. బికాజ్ వీ టాక్ విత్ మెన్ ఇన్ ఏ పర్టికులర్ వే, విత్ విమెన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మెన్ తోటి కొంచెం ఒక్కసారి ఎబ్రేజివ్గా మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, కానీ విమెన్ తోటి అలా ఎబ్రేజివ్గా అమ్మా అలాగేనమ్మా తప్పకు ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని చాలా సెన్సిటివ్గా మాట్లాడుతుంది. తర్వాత ఆ సెన్సిటివిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా మీరు భేదవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా మీరు సహాయం చేస్తున్నారనుకోండి, అలా కెమెరాలో అవి పెట్టి సహాయం చేయకూడదు. ఎందుకంటే సహాయం తీసుకునేవాడు సిగ్గుపడతాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ ఫోటో ఆప్ ఫర్ హిమ్, ఇట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఏ ఫోటో ఆప్ ఫర్ హిమ్. హీ వాంట్స్ ది హోల్ థింగ్ టు బి ఓవర్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే హీ ఈజ్ అట్ ది రిసీవింగ్ ఎండ్, ఇచ్చేవాడికి అది ఫోటో ఆప్. కాబట్టి వీడు దాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసేసుకోవటం, అలా చేయకూడదు. ఇచ్చేవాడు ఎలా ఉండాలి? తీసుకునేవాడిని వాడేదైనా బిడియపడేందుకు ఒకసారి ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్ని కూడా మనం న్యూట్రలైజ్ చేసేసి నువ్వు నేను ఈక్వల్, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఈక్వల్లేనండి, దీంట్లో మనం ఒకసారి తక్కువ అంటూ ఏమీ లేదు, వీఆర్ ఈక్వల్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఆయనకి ఇచ్చిట్లాగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప ఆయన్ని సిగ్గుపడి ఇట్లా చేసి అయ్యో నేను ఇది పుచ్చుకుంటూ ఉంటే 10 మంది చూస్తున్నారేమో అని సిగ్గుపడి ఇట్లా చేసి ఇవ్వడం చాలా తప్పు. కొంతమంది అలా ఉంటారు, వాళ్ళు చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు. ఒకప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు రాత్రి 9 అయిపోయింది, పడుకోకుండా ఇంకా నడుము వాళ్ళుద్దామని అనుకున్న టైంకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఇన్సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. అయితే విల్ డిస్కస్ లేటర్ అంటే నో ఇప్పుడే, నో ఇట్ ఈస్ నాట్ నా. చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు అదర్ సైడ్. మీరు మెల్లగా మెత్తగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అలా ఉండకూడదు. మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి. హౌ టు ఎక్స్ప్రెస్, అలాగే ఇప్పుడు చెట్టు ఉందనుకో, చెట్టు ఆకు తుంచకపోవడం, పువ్వు పెరగకపోవడం, దట్ ఈజ్ ఏ సెన్సిటివిటీ. అలాగే పక్షుల్ని వాటిని మనం వాటిని డిస్టర్బ్ చేయకపోవడం, మన వలన ఏ ప్రాణికి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకూడదు, హింస మాట అలాంటి పెట్టి, దట్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ. ఇంకా ఇతర మానవుల విషయంలో చెప్పనక్కర్లేదు, చాలా సెన్సిటివ్గా ఉండటం. సంయత హిరి అంటే సెన్సిటివిటీ. అలా ఉంటాడు మనిషి. అలాంటి వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా అని అంటాడు. ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? ఉండడు. చాలా అరుదుగా ఉంటాడు అటువంటి మనిషి. అలాంటి మనిషిని ఎలా అయితే భద్రమైన గుర్రమును ఏ ఆశ్రికుడు కూడా కొరడాతో కొట్టడో,
అటువంటి సత్పురుషుణ్ణి ఎవళ్ళు కూడా పరుషంగా మాట్లాడరు, నిందించరు. రామాయణంలో చిత్రంగా ఉంటుంది, రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ మారీచుడిని కలుస్తాడు. మారీచుడు హితోపదేశం చేస్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తాడు. అప్పుడు అక్కడ వాడతాడు ఆ పదప్రయోగం, ఆ ఎక్స్ప్రెషన్, రాముడు అంటే ధర్మస్వరూపుడు ఆయన, ఆయన నీ చెల్లెలకి ఏదో ఇది చేశాడు అది చేశాడు ఆ మాటలు వినద్దు నువ్వు, ఇలాడేసి ఇలాగే ఉన్నవి లేనివి కల్పించి చెప్తారు. షీజ్ ఏ హర్త్ ఉమెన్, ఆమె మాటలు నేను నువ్వు సీరియస్గా తీసుకోకర్లేదు ఏదో అంటాడు. నాకు అంత వివరంగా గుర్తులేదు. తర్వాత రాముడు చాలా డేంజర్ పర్సన్, నువ్వు ట్రబుల్లో పడిపోతావు, నువ్వు హాయిగా కడుపు నిండా కడుపులో చల్ల కదలకుండగా నువ్వు ఉంటున్నావు. ఆయన ఇంకో ఏడాది ఉంటాడు ఇక్కడ, వన్ మోర్ ఇయర్, తర్వాత అయోధ్యకు వెళ్ళిపోతాడు. ఇంక ఇటుకేసి రాడు, నీ ఏర్పాటు నీ రంటాలు నువ్వు పడచ్చు, నీ జోలికి రాడు ఆయన, ఆయనతో పెట్టుకోకు. తర్వాత సీతాదేవి పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు. ఇప్పుడు నీకు చాలామంది భార్యలు ఉన్నారు కదా, వాళ్లతో రమించవచ్చు కదా, ఈమె ఎందుకు నీకు? తర్వాత మానవ స్త్రీ నీ స్టేటస్కి తగదు. నువ్వు కావాల్సి వస్తే స్వర్గలోకం నుంచో ఎక్కడి నుంచో గంధర్వలోకం నుంచో ఇంకో అప్సరసను ఎత్తుకు తెచ్చుకో, ఆవిడ జోలికి వెళ్ళకు అంటే ఇలాగే మేము చెప్తాడు. చెప్తే రావణాసురుడు అవును కరెక్ట్ అని వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతాడు. యూ బిలీవ్ మీ, రామాయణంలో ఇది మీకు సినిమాల్లో అక్కడ చూపించారు ఇది. వాడు వెనక్కి, ఎందుకంటే సినిమాల్లో చూపిస్తే వాడు విలనీ తగ్గిపోతుంది, వాడు బాగా విలన్ కింద చూపించాలి. అబ్బో రావణాసురుడికి ఇన్ని తిరుగుతాడు, మనకి ఆశ్చర్యం కలుగుతుంది. సో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు శూర్పణక వాడిని తిడుతుంది, రావణాసురుడిని అన్నయ్యా అని వచ్చి తిడుతుంది. ఉత్తి చేతులు అడించుకుంటూ వచ్చేవా, సీతను అపహరిస్తానని వెళ్ళి సీతని లాక్కొస్తానని వెళ్ళి ఉత్తి చేతులు అడించుకుంటూ వచ్చావు, క్షత్రియుడు కాదు యుద్ధవీరుడు కాదు, గాజులు ఉన్నాయి పట్టుగా తొడుక్కో అంటే ఇలాగేదో తిడుతుంది. అప్పుడు మళ్ళీ వాపస్ వస్తాడు. మరీచుడు అంటాడు, ఏమయ్యా నిన్నే కదా వచ్చి వెళ్ళావు, మళ్ళీ వచ్చేది ఇవాళ అంటే నో, ఇంక నువ్వు నాకు హితోపదేశం చేయడానికి వీల్లేదు, యు టు కోఆపరేట్ ఇన్ మై ప్లాన్ అంటే అంటాడు, చూడు నా ప్రాణాలు పోతాయి, నన్ను రాముడు చంపేస్తాడు. నేను ఆయన్ని మాయాపురకం రూపంలో ఆయన ముందు నిలబడితే నేను ఎన్ని వేషాలు ఎన్ని గెంతులు ఎన్ని మాయలు చేసినా ఫైనల్గా ఒక బాణం వేసి నా ప్రాణం తీసేస్తాడు, నేను పోతాను. నేను ఇంకా ఒంటరిగాడిని పోయినా పర్వాలేదు, నువ్వు పోతావు, నీకు నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ లంకా సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, నువ్వు ఆయనతో పెట్టుకోకు అంటే వెండవు. సరే అయితే కానీ అంటాడు. ఆయన స్కీమ్ చెప్తాడు, వీడు ఆచరణ చేస్తాడు, సిన్సియర్గా ఆచరిస్తాడు. నా సలహా వినలేదు కదా, ఇన్సిన్సియర్గా ఉండడు, చాలా సిన్సియర్గా ఆచరిస్తాడు. అతను కనుక సిన్సియర్గా చేయకపోతే నా సీతాదేవిని అపహరించలేకపోయేవాడు రావణాసురుడు. పాపం వీళ్ళందరూ సిన్సియర్ పీపుల్, రామాయణంలో అందరూ నైస్ పీపుల్, సంయమనము హ్రీ ఇలాంటి లక్షణములు కలవారు. మహాభారతంలో అందరూ మోసగాళ్ళే, కపటము మాయ. మీకు రామాయణంలో ధర్మం ఎక్కువ, మిగతా నెగిటివ్ ఎమోషన్స్ తక్కువ. మహాభారతంలో ధర్మం చాలా తక్కువ ఉంటుంది, రాగద్వేషాలు ఉత్తమ చాలా ఎత్తు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అది ఆ రెండే ఎపిక్స్కి ఉండే తేడా ఫస్టు. కాబట్టి అటువంటి సంయమనము, అటువంటి సెన్సిటివిటీ రావణాసురుడిని కూడా ఒప్పించగలిగే గుడ్ విల్, ఆ ధర్మబుద్ధి మాదీచుడికి వచ్చిందంటే అది రాముని యొక్క, రాముణ్ణి బట్టి వచ్చింది అతనికి. రాముని యొక్క ప్రవర్తనని చూసి, రాముణ్ణి చూసి నేర్చుకున్నాడు. కాబట్టి అలాగా అటువంటి మహాపురుషులు లోకంలో ఎవరో ఉండరు. ఒకవేళ ఉన్నా ఎవరో కొద్దిమంది ఉంటారు, ఒకళ్ళో ఇద్దరు, వాళ్ళని ఎవళ్ళు ఏమీ అనరు. శత్రువులు కూడా వాళ్ళని మెచ్చుకుంటారు. అందుకోసం చెప్పాను ఈ దృష్టాంతం, శత్రువులు కూడా మెచ్చుకుంటారు. ఆఖరికి మారీచుడు రాముణ్ణి మెచ్చుకున్నాడు, రావణాసురుడు కూడా ఆ మెప్పుదలకి కన్విన్సే వెనక్కి వెళ్ళిపోయాడు. అంత అలా ఉంటారు మహాపురుషులు, గమ్ముని వెళ్ళిపోయి అందరూ వాళ్ళ మీద పడిపోయి దెబ్బలాడేసి అలా ఏం ఉండదు. చాలా యునిక్గా వాళ్ళు ఉండిపోతారు. దానికి దృష్టాంతము భద్రమైన అశ్వము, అది శ్లోకం.
లోకే అస్మిన్ విద్యతే కః అపి పురుషః సంయతః క్రియా జానాతి యః నిందాం అశ్వః భద్రః కషాం యథా. అదే అస్మిన్ ఈ లోకే లోకమునందు హ్రియా సిగ్గుచే, సిగ్గు అంటే మరి కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి దాన్ని, సంవేదనశీలముచే సంయత సంయమనము గల, సంయమనము అంటే సెల్ఫ్ కమాండ్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇంగ్లీష్ లో కల, కోపి ఒకనొక చాలా గొప్ప అని అర్థం, కోపి అంటే చాలా గొప్పవాడైన పురుష మానవుడు ఉండును యహ ఎవడైతే నిందాం నిందను నైవ జానాతి ఎరుగనే ఎరుగడు. అది అది అటువంటి సంయమనమును మనము అలవర్చుకోవాల్సి ఉంటుంది. సో అంచేతనే ఏదైనా ఒక పని చేసే ముందు మనస్సుని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానమైన కార్యాన్ని ఒక దాన్ని చేపట్టే ముందు, కట్టి తాగడానికి మంచినీళ్ళు తాగడానికి మనస్సు పరిశీలించక్కర్లేదు, ఏదైనా ఒక ప్రధానమైన పనిని చేయాలని అనుకున్నప్పుడు మనం మనస్సుని పరిశీలించుకోవాలి, వాచ్ యువర్ మైండ్. తర్వాత మనము ఆ ఇన్నర్ పీస్ అండ్ క్వయట్, ఆ సంయమనము అంటే మన లోపల ఒక శాంతి, ఒక నిశ్శబ్దము, అవి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటిని కలిగి ఉండాల్సి ఉంటుంది. మనస్సు అల్లకల్లోలంగా ఉండకూడదు, మనస్సు శాంతముగా ఉండాలి. అలా మీరు ఉన్నట్లయితే ఆ సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ఏం చేస్తుందంటే అది ఒక సాల్వెంట్ లాగా పనిచేస్తుంది. దాంట్లో ఈ నెగిటివిటీస్ అన్నీ కూడా, అంటే ఇంప్రెస్ చేసే ప్రయత్నము, అంటే దానిలో ఒక వీక్నెస్ కాదు, ఇంప్రెస్ చేసే ప్రయత్నం అది వీక్నెస్ కాదు. నేను ఓ సందర్భం చూశాను, ఆ సందర్భాన్ని బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో, ఒకచో నా ఎందు అటువంటి వీక్నెస్ నాకు ఎప్పుడైనా కనపడ్డా నేను దాన్ని ఓవర్కమ్ చేశానేమో అని అనుకుంటున్నాను. లేదంటే స్టేజ్ మీద కూర్చున్నాం, ఒక స్పీకర్ పెద్ద ఆయన, ఇది మెయిన్ పర్సన్, హీ స్పీకింగ్, హీ సపోజ్ టు స్పీక్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్. సరిగ్గా ఆయన స్పీచ్ మొదలు పెట్టారు, హీ ఈజ్ అడ్రెస్సింగ్ ది ఆడియన్స్, కూసో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి, నేను నార్మల్ వే హీ స్పీకింగ్, ఈజ్ ఏ రెగ్యులర్ స్పీకర్, ఆయనకి స్పీచ్ పెద్ద సమస్య ఏం కాదు, అండ్ పీపుల్ రెస్పెక్ట్ హిమ్, దెర్ఫోర్ హీ స్పీకింగ్ ఇన్ ఏ జనరల్ వే, నాట్ పర్టికులర్లీ ప్రెషర్డ్, ఆయనకు ఆ ప్రెషర్ ఏమీ లేదు, కంఫర్టబుల్గా స్పీక్ చేస్తున్నాడు. ఈ లోపల అక్కడికి ఒక మినిస్టర్ వచ్చాడు, వెరీ పవర్ఫుల్ మ్యాన్. అతను స్పీచ్ మొదలైన 5 నిమిషాలకు వచ్చాడు, మినిస్టర్లు కొంచెం లేట్గా వస్తారు. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ సింహాసనంలో అక్కడ ఒక సీట్లో కూర్చోబెట్టారు, ఫస్ట్ రోలో కూర్చోబెట్టారు. ఆయన వినడం మొదలుపెట్టాడు, ఇంకా ఈ స్పీకరు ఆడియన్స్ని కేసు చూడడం మానేశారు, ఆ మినిస్టర్ కేసే చూస్తూ. హీ ఎస్టాబ్లిష్డ్ ఏ కైండ్ ఆఫ్ 1-to-1 కనెక్షన్ విత్ ది మినిస్టర్ ఇన్ ది వెరీ ఫస్ట్ మినిట్ ఇట్ సెల్ఫ్, అండ్ హీ ఈజ్ అడ్రెస్సింగ్ ది మినిస్టర్ ఓన్లీ. హీ డిడ్ నాట్ అడ్రస్ ది టాపిక్ గివెన్ టు హిమ్, హీ వాజ్ టెల్లింగ్ జోక్స్ టు ఇంప్రెస్ ది మినిస్టర్, అండ్ మినిస్టర్ నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ నవ్వించే జోక్స్, ఇంకా ఏదో కొంచెం రాజకీయం గురించి, టు ఇన్ ఏ వే దట్ ద మినిస్టర్ ఫీల్స్ గుడ్. ఆ రకంగా 30 నిమిషాల స్పీచ్ అంతా మినిస్టర్ గారిని సంతోషపెట్టడంతో పూర్తి చేశారు. సరే స్పీచ్ అయిపోయిన తర్వాత మినిస్టర్ గారు అయితే గట్టిగా చప్పట్లు కొట్టారు, సరే మేమందరం చప్పట్లు కొట్టడానికే ఉన్నాం కాబట్టి మేము చప్పట్లు కొట్టాం, ఆడియన్స్ కూడా ఏదో చప్పట్లు కొట్టారు. దేవర్ డిసప్పాయింటెడ్ బికాజ్ దేవర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్ ఫర్ దెమ్, ఇట్ ఈజ్ ఆల్ 1-to-1 మినిస్టర్ గారికే. సో దట్ మీన్స్ ఈ పెద్ద ఆయన, దిస్ స్వామి ఈజ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ది మినిస్టర్. అది ఈజ్ ఇట్ నెసరీ? ఒకప్పుడు ఆపోజిట్ ఉంటుంది, ఎవరైనా వచ్చారనుకో ది స్పీకర్ బికమ్స్ ఎ సెల్ఫ్ కాన్షియస్,
అంతవరకు ఫ్రీగా కంఫర్టబుల్గా చక్కగా మాట్లాడే స్పీకరు సెల్ఫ్ కాన్షియస్ అయిపోయి సరిగ్గా మాట్లాడలేకపోతారు. అదవుతుంది. దట్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ వీక్నెస్. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. దిస్ కైండ్ ఆఫ్ వీక్నెస్ టు ట్రై టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్, అంటే సంయమనము, ఆ హ్రీ, ఆ సెన్సిటివిటీ బాగుండదు కదా. మనం ఒక మనిషిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అదే తోడతు శరం కన్నా పడతా అయినా. అది లేదు, ఆ శరం లేకపోవడం, తన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్టే ఫోకస్లో పెట్టుకోవడం, అలాంటి ప్రయత్నము, అది అది సంయమనము లేని దానికి ఒక దృష్టాంతంగా తీసుకోవచ్చు. ఐ థింక్ సో. అలాగే తనని తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయటం. వై షుడ్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్? సపోజ్ సంబడీ సెడ్ ఏ స్వామి యూఆర్ ఎ థీఫ్, ఓకే, నా డిడ్ ఐ స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ? నో, యూ డిడ్ నాట్ స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, బట్ మేబీ యూ హ్యావ్ స్టోలెన్ సమ్ లెటర్స్, ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్, సో బీ ఎట్ పీస్ అని యూ జస్ట్ కీప్ క్వైట్. నో నో, నేను దొంగిలించలేదు, నువ్వు దొంగిలించావు, నీ తండ్రి దొంగిలించాడు, నీ తాత దొంగిలించాడు, ఇలాగా అనవసరం కదా. కాబట్టి యూ డోంట్ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ సంయమనం. సో ఈ రకంగా వెన్ యూ వాచ్ ది మైండ్ అండ్ ప్రాక్టీస్ ఇన్నర్ సైలెన్స్, క్వాయట్, అప్పుడు ఆ సైలెన్స్లో, ఆ వాచ్ఫుల్నెస్లో ఈ నెగిటివ్ ఇమోషన్స్ లైక్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అదర్స్, ట్రయింగ్ టు డిఫెండ్ వన్ సెల్ఫ్, ఇవన్నీ కూడా అహంకారం యొక్క మూమెంట్స్. ఇవన్నీ ఈగోయిక్ మూమెంట్. ఈగో డజన్ వాంట్ టు గెట్ హర్ట్, దెర్ఫోర్ ఇట్ ఈస్ డిఫెండింగ్ ఇట్ సెల్ఫ్. ఈగో వాంట్స్ టు ఫీల్ గ్రేట్, దెర్ఫోర్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అదర్స్. ఈ ఈగో మూమెంట్స్ అన్నీ కూడా వాచ్ చేసుకోవాలి. ఆ మూమెంట్స్, ఆ నెగిటివిటీ, దట్ ఈగోయిటీ అంతా కూడా ఆ సైలెన్స్ అనే సాల్వెంట్లో అది కరిగిపోతుంది. ఆ విధంగా మనిషి సో వన్ హ్యాస్ టు ఇంప్రూవ్ వన్ సెల్ఫ్. అటువంటి వ్యక్తి జీవితంలో నిందను పొందడు. ఎందుకు నిందిస్తారు? జనులు అతన్ని నిందించరు. ఆయన ఎలాంటి వాడంటే భద్రహ, తెలివితేటలు కలిగి యజమానికి మంగళమును చేసే అశ్వహ గుర్రము. అది భద్రహ అంటే భద్ర శబ్దానికి అంతర్థము ఉన్నది. భద్రం కన్నే విష్ణును యామదేవా అంటే మనము భద్రమును వినదెముగాక. అంటే ఏమిటి, ఎటువంటి భద్రము? అది జ్ఞానరూపంగా ఉంటుంది, మనకి మంచి చేస్తుంది. అటువంటి మాటలను మనము వినవలేను. ఇప్పుడు అదే అభిప్రాయాన్ని మీరు గుర్రానికి అప్లై చేయండి. అటువంటి గుర్రము అంటే అది యజమాని యొక్క సూచనలన్నీ చక్కగా తెలుసుకుంటుంది, తెలివితేటలు ఉంటాయి, యజమానికి క్షేమాన్ని కలిగించడం కోసం అది ప్రవర్తిస్తుంది. అటువంటి గుర్రము, ఆ గుర్రాన్ని యజమాని కొడతాడా? ఎన్నడూ కొట్టడు. కషాం యథ, కొరడా దెబ్బను వలే నైవ జానాతి, నిందాం నైవ జానాతి, నిందను ఎరుగనే ఎరుగడు. అటువంటి గుర్రమునకు కొరడా దెబ్బలు ఉండవు. అలాగే ఇటువంటి పురుషునకు నింద అనేది ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, ముందు మీ మైండ్ని మీరు రైట్ కరెక్ట్గా పెట్టుకోవాలి, ఇంకా మిగతావన్నీ ఫాలో అవుతాయి. మీరు మిగతా వాటి గురించి చింత చేయనక్కర్లేదు, మీ మైండ్ని మాత్రం మీరు పెర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. సో అంటే అర్థం ఏంటో తెలిసిన, యూ హ్యావ్ టు పే అటెన్షన్, దాని మీద సావధానత. ఏమిటి, ది వే హౌ యు ఫీల్, హౌ యు ఫీల్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ మనిషి విషయంలో హౌ ఎమ్ ఐ ఫీలింగ్, ఎమ్ ఐ ఫీలింగ్ యాంటాగనిజం, వైరభావన కలిగి ఉన్నానా, లేకపోతే ఐ మై ఫీలింగ్ సమ్ కంటెంప్ట్ ఫర్ ది పర్సన్? తప్పు కదా. ఇప్పుడు వై షుడ్ ఐ హ్యావ్ యాంటాగనిజం టు ఎ పర్సన్? వై షుడ్ ఐ హ్యావ్ ఎ కంటెంప్ట్ ఫర్ ది పర్సన్? యూ నీడ్ నాట్. నో నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్స్. ఐ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ గుడ్ విల్ ఓన్లీ, సరిపడుతుంది. సో అది మీరు వాచ్ చేసుకోవాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్? దెన్ థింకింగ్, హౌ ఆర్ యూ థింకింగ్? So in which direction the thinking is going on? You want to do some injustice to the person? You want to hurt the person? You want to do some difficulty, create some difficulty for the person? What is the thinking going on?
యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దాట్. అంటే సంయమము అన్నదాన్ని చెప్తున్నా. యా యా దిస్ కైండ్ ఆఫ్ ఎ థింకింగ్ ఈజ్ కమింగ్, నో లెట్ అస్ డ్రాప్ ఇట్, యూ మస్ట్ బి అవేర్. తర్వాత లివింగ్, హౌ డు యూ లివ్, వాట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ యూ ఆర్ లివింగ్, హౌ ఆర్ యూ లివింగ్, ఆర్ యూ లివింగ్ ఏ సింపుల్ లైఫ్ ఆర్ ఆర్ యూ బికమింగ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. అంటే డబ్బును వృధా చేసి ఇలాగా ఉంటుందా, లేకపోతే డబ్బుని సరైన పద్ధతిలో వాడుకునే ఇట్లా ఉందా, హౌ డు యూ లివ్. అట్ ది సేమ్ టైం డబ్బు విషయంలో లోభము ఉన్నదా, అది తప్పు కదా మరి లోభము. అట్ ది సేమ్ టైం డబ్బుని దుర్వినియోగం చేయడం తప్పు, స్వార్థమే ప్రధానంగా బ్రతకడం తప్పు. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దాట్. దిస్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ సంయత, సంయత కాదు హ్రీ. ఆ సెన్సిటివిటీ ఏం చేస్తుందంటే మీకు ఒక గొప్ప సంయమనమును, రిస్ట్రెయింట్ సంయమనమును అది కలిగిస్తుంది. అప్పుడు మీలో ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే సొసైటీలో డిసిప్లిన్ లేదు, ఇది లేదు అది లేదు అంటూ ఉంటారు. సొసైటీలో ఏముందో అది ఉంది, మనలో ఆర్డరు డిసిప్లిను మనం పెట్టుకోవాలంటే. వెన్ యూ హ్యావ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ విల్ హ్యావ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ ఆల్ అరౌండ్ యూ, యూ విల్ సీ ఆర్డర్ అండ్ డిసిప్లిన్. నాకు ఎప్పటికీ నరేంద్ర మోడీ గారు గుర్తుకొస్తారు. ఆయన చుట్టూ ఈ న్యూస్ ఛానల్స్, ఈ లిబరల్స్, కమ్యూనిస్టులు, తర్వాత ఈ ఫాల్ట్ ఫైండర్స్, నేసేయర్స్, వీళ్ళు పెద్ద గ్రూప్ ఉంది. వీళ్ళందరూ చేరి పెద్ద గడబడి చేస్తూ ఉంటారు. ఆయన అసలు హీ హ్యాజ్ బికమ్ టోటల్లీ ఇంపెర్వియస్ ఏదో ఉంటారు టు ఆల్ దిస్. ఆయన అసలు ఏమీ పట్టించుకోరు. ఎలక్షన్ స్పీచ్లో తప్ప ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడరు, పాలిటిక్స్ మాట్లాడరు, కేవలము కరోనా గురించే మాట్లాడతారు. కరోనా సార్క్ కరోనా మీటింగ్లో పాకిస్తాన్ వాడు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు కశ్మీర్ గురించి. ఆయన దానికి రిప్లై ఇవ్వలేదు, కశ్మీర్ గురించి రిప్లై ఇవ్వలేదు. దెన్ కశ్మీర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ డూయింగ్ సమ్ హార్ష్ థింగ్స్, వాట్ కైండ్ ఆఫ్ కరోనా థింగ్ ఇట్ అంటూ ఏదో మాట్లాడాడు. అంటే ఏమిటి రేకప్ కశ్మీర్, అది సందర్భం కాదు. ఆయన అలా చూస్తూ ఉండిపోయారు. వాడు ఫినిష్ చేశాడు, వాడికి ఇచ్చిన టైం వాడు ఫినిష్ చేశాడు. ఈయన వాడికి రిప్లై ఇవ్వలేదు. ఆయన కశ్మీర్లో ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, కరోనా ఎలా ఉందో అదే చెప్పారు. లుక్ అట్ దట్ సంయమనం. ఎలక్షన్ వస్తే తప్ప హీ డజంట్ రిప్లై ఎనీథింగ్. ఎలక్షన్లో రిప్లై చేస్తారు, లోక్సభలోనూ అక్కడ రాష్ట్రపతి ప్రసంగానికి రిప్లై ఉంటుంది, అప్పుడు మాట్లాడతారు. అప్పుడు కూడా ఆ టాపిక్స్ మీద మాట్లాడతారు. నెవర్ సే ఎనీథింగ్ wrong or negative or unnecessary, even if it is true, against the opponents. In fact, there are no opponents for him. 130 crore Indians, there are no opponents. All our people only, no opponents. You can be like that. One can be like that. That is the sensitivity and that is the sanyamanam. Ala undals untunde. So, అంచేత మనం ఏం చేయాలంటే ప్రపంచంలో చెడు మాట అలాట పెట్టి మన మనస్సులో ఉండేటువంటి చెడు దాన్ని మనం అడ్రస్ చేయాలి. మైండ్ ఈజ్ హీల్డ్, ఎవ్రీథింగ్ గెట్స్ హీల్డ్. ఆ మైండ్లో అటువంటి సంయమనమును మనము కలిగి ఉండాలి. ఆ హ్రీ, హ్రీ అంటే సంవేదనశీలము, సంయమనము ఇవి ఉన్నట్లయితే అసలు మన వైపుకి నింద ఏది రానే రాదు. ఒకవేళ వచ్చినా ఫెయిల్ అయిపోతుంది. ఆ నింద ఏమీ చేయలేదు, సరిపడుతుందంత మాత్రం. ఆ శ్లోకాన్ని లోకేస్మిన్ విద్యతే కోపి పురుష సంయతో హ్రియా నైవ జానాతి యో నిందామశ్వో భద్రః కశాం యథా దృష్టో యథా
కషయాతి భద్ర సంతాపితో వేగ సమంచిత అది మధ్యమ పురుష ఏకవచనం కింద ఉంది. మనం మధ్యమ పురుషలోనే అడ్రస్ చేసుకుంటున్నాం ఈ శ్లోకంలో. అంటే నువ్వు నువ్వు అన్నట్టుగా గుర్రాన్ని కూడా నువ్వే. శీలేన వీర్యేణ సమాధినాచ సుశ్రద్ధయా ధర్మ వినిశ్చయేన సంపన్న విద్యాచరణ స్మరంశ్చ రహాస్యసీదం బహు దుఃఖజాతం స్పృష్టః యథా అశ్వః కషయా అతిభద్రః సంతాపితః వేగ సమంచితః స్యాః స్యాః స్యాత్త స్యాహనుంది స్యాత్తనుంటే బాగుండేది. నెంబరు 144 ఓకే, ముందు గుర్రాన్ని చెప్దాం. యథా ఏ ప్రకారముగానైతే అతిభద్ర మిక్కిలి తెలివితేటలు కలిగి యజమానునకు మంగళము చేసే అశ్వ గుర్రము కషయా కొరడాచే పృష్ట స్పృశించబడినదై సంతాపిత సంతాపమును పొందినది వేగ సమంచిత వేగముతో శోభిల్లునది స్యాహ స్యాత్ అగును. అది ఒక గుర్రం ఉంది, ఆ గుర్రం చాలా తెలివితేటలైన గుర్రం. దానికి ఆ యజమానునకు మాస్టర్కి మంగళం చేయుటే దాని లక్ష్యం. షీ నోస్ ద మైండ్ ఆఫ్ ది మాస్టర్. అది ఏమైందంటే అది నిమ్మడంగా నడుస్తుంది. మాస్టర్ వాంటెడ్ టు గో ఫాస్ట్, కొంచెం వేగం కావాలి ఆయనకి, కానీ అది గుర్తు తెలుసుకోలేకపోయింది. అదేమిటి, మాస్టర్కి తెలుసుకోవద్దా, కొంత దూరం వెళ్ళేప్పటికి ఇంకా మాస్టర్కి స్పీడ్ పెరగాలి అనే కోరిక ఉన్నది అని అది ముందే గ్రహించాలి. గ్రహించి స్పీడ్ పెంచాలి. అది ఆ పని చేయలేదు, అది అలా నల్లగా సాగుతుంది. అప్పుడు మాస్టరు కషతోటి కొరడాతోటి దాన్ని టచ్ చేశాడు. టచ్ చేస్తే సిగ్గుపడిపోయింది అది. అయ్యో తాపమును పొందినది, అయ్యో ఆయన కొరడాతో టచ్ చేస్తే కానీ నాకు తెలియలేదే. ఆయన కొరడాతో టచ్ చేయక ముందే ఆయన మనస్సును తెలుసుకుని నేను ముందుకు వేగంగా వెళ్లాల్సి ఉండే, అలా చేయలేకపోయానే అని పాపం దుఃఖపడి అని మనస్సులో కష్టపెట్టుకుని అది తక్కువని వేగాన్ని పెంచి చక్కగా శోభగా మనకి కనపడుతోంది. ఓ గుర్రమా, నువ్వు అలా ఉన్నావు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనిషి ఎలా ఉండాలి? ఓ మనిషి ఎలా ఉండాలి నువ్వు? శీలేనా మంచి నడవడితో, వీర్యేనా పరాక్రమముతో, సమాధినా చిత్తైకాగ్రతతో అనే అర్థం. అంతేగాని సమాధిలో కూర్చోమని కాదు. సుశ్రద్ధయా మంచి శ్రద్ధతో, అంటే అంధవిశ్వాసముతో కాదు అని అర్థం. శ్రద్ధ అనే పదాన్ని వీళ్ళు అంధశ్రద్ధ కింద మార్చేశారు. నీకు గురువు గారి మీద శ్రద్ధ ఉండవలను అని చెప్పారు. ఒక ఆయన మహాపండితుడు, ఏదో సమయంలో గురువు గారు ఆయనకి ఏదో చిన్న ఉపకారం చేశారో ఏదో ఆరోగ్యమో ఏదో చేశారు. మొత్తానికి ఓ మంత్రం ఇచ్చారు ఆయనకి. ఈ మంత్రం జపం చేసుకోమని ఇంత పొడుగు మంత్రం ఒకటి ఇచ్చారు. ఆ మంత్రం ఏం జపం చేసుకుంటున్నారు, నమ్మకం అంటే బిలీఫ్ల సిస్టంలో పడిపోయాడు పండితుడు. పాండిత్యాన్ని పదును పెట్టడం మానేసి, ఆలోచించడం మానేసి బిలీఫ్ సిస్టంలో పడిపోయాడు. ఆ గురువు గారిని పట్టుకుని, ఈయనే మా గురువు గారు, ఆయనకి రామశబ్దం రాదు అయినా పర్వాలేదు, ఈయనే మా గురువు గారు అని పట్టు కూర్చున్నాడు. ఓ జీవితకాలం అంతా అలాగే పోయింది. దాన్ని అంధశ్రద్ధ అంటారు. అలాంటి శ్రద్ధ ఉండకూడదు. సుశ్రద్ధ అంటే గురువు గారిలో గుడ్ పాయింట్స్ ఏమున్నాయో అవి తీసుకోవటం, నాట్ సో గుడ్ పాయింట్స్ ఉన్నాయనుకో వాటిని పక్కన పెట్టేయటం.
అంతేగాని వాటిని కూడా తీసేసుకోవడం కాదు. సుశ్రద్ధ అంటే ఆలోచించి సత్యమును తెలుసుకునేటువంటి ఓపెన్ మైండెడ్నెస్కి, టు నో ది ట్రూత్, ఎనార్మస్ ఎంథూజియాజం, ఉత్సాహశక్తి ఉండడము, దానికి శ్రద్ధ అని పేరు. అటువంటి శ్రద్ధ ఉండాలి. కానీ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ బిలీఫ్. అటువంటి శ్రద్ధతోటి ధర్మ వినిశ్చయేన, ధర్మమునందు నిశ్చితమైన జ్ఞానము కలిగి ఉండుట చేత. అంటే అక్కడ రెండు అంశములు, ఒకటి ధర్మం చక్కగా తెలుసు ఉండడం, ఏది ధర్మము అనే విషయంలో ఎటువంటి శంకకు తావులేదు. ఓకే, వన్. రెండు, దాన్ని ఆచరణలో పెట్టడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. తెలిసి ఉండడము, ఆచరణలో పెట్టడము, సర్టెన్లీ నోస్ వాట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ, సర్టెన్లీ పెర్ఫార్మ్స్ ది రైట్ థింగ్, అలాగనమాట. వీటితో కూడి ఉంటాడు. ఓకే, సంపన్న విద్యాచరణ. సంపన్న విద్యాచరణ, ఈ చరణ ఏమిటి? చరణం పవిత్రం మితతం పురాణం ఉండేదో మంత్రం ఉంటుంది. అంటే గురు చరణులు అనే పదప్రయోగం ఉంటుంది. అంటే గురుపాదులు అంటే పాదశబ్దము, చరణ శబ్దము పూజార్థంలో వాడతారు. సంపన్న విద్యా చరణ అంటే గొప్ప చక్కటి విద్యచే శోభిల్లువాడు, పూజనీయుడు అని అర్థం. పెర్ఫెక్ట్ ఇన్, ఓకే, పెర్ఫెక్ట్ ఇన్ నాలెడ్జ్ అండ్ బిహేవియర్, పెర్ఫెక్ట్, అది బాగుంది. ఆచరణ అని పెట్టేసుకోండి, చరణ ఇది ఆచరణ. మీరు ఆ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఆ ఉపసంఖ్యేగా. సంపన్న సంపన్నమైన, సంపన్న సంపన్నమైన అంటే ఏమిటి, నిండైన విద్యా జ్ఞానము, చరణ నడవడి కలవాడు, స్మరంశ్చ ఆ జ్ఞానమును గుర్తు చేసుకునేవాడు. గుర్తులో పెట్టుకోవాలి కదా, జ్ఞానం ఉంటే అది సమయానికి పనికిరాని జ్ఞానం. ఎందుకు ఆ టైంకి పనికిరాని జ్ఞానము, సమయానికి లేని బూరా అనేదో సామెతుంది, అలా వేస్ట్ అయిపోకూడదు కదా. ఆ సమయానికి ఆ జ్ఞానం చక్కగా పనికిరావాలి. అటువంటి వాడు ఇదం ఈ బహుదుఃఖ జాతం, అనేక దుఃఖములతో నిండి ఉన్న సంసారమును ప్రహాస్యసి నీవు దాటివేయగలవు. అది కాబట్టి ఇటువంటి సంస్కారము కలిగిన ఓ మానవ, నీవు తప్పక ఈ సంసారం యొక్క బరువును దాటివేస్తావు. మనం ఇదంతా చూసాం, శీలము సచ్చీలము చూసాం. వీర్యము అంటే పరాక్రమము, ఉత్సాహశక్తితో ముందుకు వెళ్ళిపోవడం. చిత్త ఏకాగ్రత, దాని గురించి ఇప్పుడే మనం అనుకున్నాము. అంధశ్రద్ధ ఉండద్దు, ఆలోచించి తెలుసుకో అని. ధర్మం తెలుసు ఉండాలి, ధర్మాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. నిండైన విద్యను కలిగి ఉండాలి, ఆ విద్యకు తగ్గట్టుగా ఆచరణ ఉండాలి. ఆ విద్యను సరైన సమయంలో స్మరించుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎవడైతే జీవిస్తాడో వాడు గొప్ప ఈ ఎక్కువ దుఃఖములతో నిండినటువంటి సంసారమును దాటివేయును. ఆ గుర్రము ఎలా అయితే తన యొక్క సోమరిధనమును, తన యొక్క అసావధానతను ఓవర్కమ్ చేసేసి వేగం పెంచుకుని మాస్టర్ యొక్క మనస్సుకి తగ్గట్టుగా పరిగెత్తి చాలా గొప్పగా శోభిల్లుతుందో, అలాగే వీడు కూడా సమాజంలో గొప్పగా శోభిల్లును. ఓకే, స్పృష్టో యథాశ్వకషయాతి భద్రః, సంతాపితో వేగ సమంచితస్యః, శీలేన వీర్యేణ సమాధినా చ, సుశ్రద్ధయా ధర్మ వినిశ్చయేన, సంపన్న విద్యాచరణ స్మరం
స్మరణశ్చ ప్రహాస్యసీదం బహు దుఃఖజాతం ఉదకం హినయంతి నేతృకాః ఇషుకారా నమయంతి తేజనం నమయంతి చ దారుతక్షకాః దమయంతి స్వమతీవ పండితాః. ఈ శ్లోకం అయింది, మళ్ళీ వచ్చింది, ఊరికే మాట వరుసగా గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు ఈ నీళ్లు చెరువు గట్టు నుంచి నీళ్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు, పురుషులు కానీ స్త్రీలు కానీ, బయట ఉన్న నూతి దగ్గర నుంచో చెరువు గట్టు దగ్గర నుంచో నీళ్లు తెచ్చుకుంటారు. వాళ్ళు ఆ నీటిని నిండా పోసుకుని బిందె నిండాను ఆ బిందెని భుజం మీద పెట్టుకుని కింద మీద ఒలిగిపోకుండా జాగ్రత్తగా ఆ నీటిని పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఓకే. నేతృకాహ ఉదకం హి నయంతి అందాము. నేతృకాహ నీటిని కొనుకోవు వారు హి నిశ్చయముగా ఉదకం నీటిని నయంతి కొనిపోయేదరు. వాళ్ళని చూస్తే తెలుస్తుంది మీకు. ఎప్పుడైనా ఓ బిందె నెత్తి మీద పెట్టుకుని దాని మీద ఇంకో బిందె పెట్టి చేత్తో బకెట్ పట్టుకుని ఇంకో చేత్తో కుర్రాన్ని పట్టుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ, అది అది తుల్లిపడదు, నీళ్లు కింద పడవు, తర్వాత ఇలా ఇలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైనా మధ్యలో అడిగితే, ప్రశ్న అడిగితే సమాధానం కూడా చెప్తుంది. చాలా కమాండ్ తోటి వెళ్ళిపోతూ ఉంటారు. ఇషుకారాహ బాణములను తయారు చేయువారు తేజనం వెదురు బొంగును నమయంతి వంచెదరు. ఇప్పుడు వెదురు బొంగును వంచాలి, దాన్ని కండిషన్ చేయాల్సి ఉంటుంది, దాన్ని కండిషనింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నీళ్లలో పెట్టి ఇలాగ ఉంచి అలా ఉంచి ఇలా కట్టేసి అలా వంగి వంగి ఉండే విధంగా కట్టేసి నీళ్లలో పెట్టేసి అలా అట్టి పెట్టేయాలి. 24 hours 48 hours అలా ఉంచి అప్పుడు తీస్తే అలా వంగి ఉంటుంది. అప్పుడు దానికి త్రాడు, నారి త్రాడు కట్టి బాణాలని ప్రయోగించవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు వెదురు బొంగుకి చక్కగా చేస్తారు. దాన్ని సగంలో చీల్చి దాన్నంతా సాఫీగా చేసి ఇలా ఉంచి పెర్ఫెక్ట్గా చేస్తారు. అలాగే విద్వాంసుడు కూడా తన యొక్క హృదయమును, తన మనస్సును, ఇంద్రియములను, దేహమును అలా ఉంచుకుంటాడు. ఈ మధ్యన ఎక్కడో ఒక హెల్త్ టిప్ చెప్పారు, రోజుకి 12 సార్లు ఎంతో తక్కువ కాకుండా యూ హ్యావ్ టు బెండ్. ఇప్పుడు సూర్య నమస్కారంలో ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏమిటి, బెండ్. పాదహస్తాసనము అంటారు, ఆ పాదాలని చేత్తో పట్టుకోవాలి. నడుము బెండ్ అవ్వాలి తప్ప మోకాళ్ళు బెండ్ కాకూడదు. ఎంత చేతనైతే అంతే బెండ్ అవ్వాలి, అంతేకాని మోకాళ్ళు బెండ్ చేసేసి పాదాలను పట్టుకోవడం కాదు, అలా బెండ్ అవుతూ ఉండాలి. పాదహస్తాసనము రోజు ఒక 10 సార్లు 12 సార్లు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు బెండ్ అవుతూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, దేహానికి కూడా వర్తిస్తుంది అది. ఈ చెప్పే మాట తక్షకాహ వడ్రంగులు దారు కట్టెను నమయంతి వంచెదరు. వడ్రంగులు ఏం చేస్తారంటే కట్టెను తీసుకుని వాళ్ళకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దాన్ని సాగతీసి కట్ చేసి పెట్టి ఫిక్స్ చేసి అన్నీ చేస్తారు. పండితాహ పండితులు స్వం తమను అతీవ సుతరాము దమయంతి దమము చేసేదరు. అంటే దమము చేయటంటే సంయమనమును పాటించెదరు. సంయమనానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్, రిస్ట్రెయింట్. ఇప్పుడు ఎదరవాడు వైరానికి వచ్చాడనుకో, మీరు వైరాన్ని యు డు నాట్ షో వైరం, యు రిస్ట్రెయిన్. అప్పుడు ఆ వైరం ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఎదరోడు పురుషంగా మాట్లాడాడు అనుకో, మీరు ప్రేమగా మాట్లాడతారు, ఆ పౌరుషం ఫెయిల్ అయిపోతుంది. ఎదరోడు నిందించాడు, మీరు ప్రేమగా మాట్లాడతారు, అది ఆ దట్ ఈజ్ హౌ దమయంతి. వాడు హీ లూజెస్ టెంపర్ బట్ యూ డు నాట్ లూజ్ టెంపర్. ఓకే, వాడు అధర్మాన్ని ఆచరిస్తాడు బట్ యూ డు నాట్ ఫాలో అధర్మ. అలా యూ కీప్ రిస్ట్రెయింట్ అపాన్ యువర్ సెల్ఫ్ ఆల్ ది టైమ్.
ఉదకం హినయంతి నేతృకాః ఇషుకారా నమయంతి తేజనం నమయంతి చ దారుతక్షకాః దమయంతి స్వమతీవ పండితాః ఇతి దండవర్గో దశమః. ఈ కాంటెంప్లేషన్ కి తర్వాతది జరావర్గ ఊహాసోనువానంద నిత్యం ప్రజ్వలితే సతి గవేషధ్వేన కిం దీపం అంధకారేణ సంవృతాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.